इंडियन रेड क्रॉस सोसाइटी आंध्र प्रदेश तरफ स्टेट वाइड चाला बैठी चाला देश रकर कंट्रिब्यूशन वस्तनाई इन काइंड अंटे वस्तु रूपा वस्तनाई अभी सद्विनियोगं चेयालने उद्देश्य तो प्रति जिल्ला केंद्रंलो आक्सीजन बैंक आक्सीजन बैंक एमुंटायंटे आक्सीजन कॉन्सेंट्रेटर्स उंटाई अलागे आक्सीजन सिलिंडर्स उंटाई इवी एवरकैते अवसरमो वाल्लकी ఒక ప్రొసీజర్ పెట్టాము ప్రయారిటీ పెట్టాము వాళ్ళ పల్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అయితే ఒక వారం రోజుల వరకు ఇస్తాం ఎవరైనా పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చి ముసలి వాళ్ళు బెడ్ మీద ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే ఒక వారం రోజులు వాడుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళడానికి ఎమర్జెన్సీలో హాస్పిటల్లో బెడ్ దొరకలేదని అలా ఉన్న వాళ్ళు అయితే ఒక రోజు రెండు రోజుల్లో వాళ్ళకి కూడా ఈ మెషిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సిలిండర్స్ కూడా ఏంటంటే స్పేర్గా మా దగ్గర పెడుతున్నాం ఎవరకన్నా హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ వచ్చినా లేకపోతే ఇండివిజువల్గా ఇంటి దగ్గర హాస్పిటల్ దాకా తీసుకెళ్లేదాకా కావాలనుకున్నప్పుడైనా సరే ఈ సిలిండర్స్ కూడా డిపాజిట్ కట్టించుకుని ఇస్తాం మేము ఈ వీటితో పాటు వాడే డిస్పోజబుల్స్ నాసిల్ క్యానులాస్ ఇవి ఉన్నాయి వాటికి మాత్రం డబ్బులు కట్టాలి జనం ఎవరు ఎవరు వాడుకున్నా సరే దాని వరకు డబ్బు తీసుకుంటాం మిగిలిన దానికి దేనికి కూడా ఛార్జ్ చేయం గ్యాస్ సిలిండర్కి మాత్రం రీఫిల్లింగ్ ఛార్జెస్ తీసుకుంటాం ఎందుకంటే అది మళ్ళీ ప్రతిరోజు రీఫిల్ చేయించాలి కాబట్టి మాతో పాటు ఈ ఆక్సిజన్ దాని మీద వివిధ సంస్థలు పనిచేస్తున్నాయి చాలా సంస్థలు ముందుకొచ్చి పనిచేస్తున్నాయి ఇప్పుడు మనతో ఉన్నారు విఆర్ఓ వేలంగిని రాజు గారు మూడు చోట్ల ఒక్కొక్క చోట 40 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఆక్సిజన్ జనరేటర్స్ పెడుతున్నారు నిజాంపట్నం మాచర్ల వినికొండ ఈ మూడు చోట్ల కూడా వారు ముందుకొచ్చి డిస్ట్రిక్ట్లో 23 ప్లే హాస్పిటల్స్ ఉన్నాయి మనవి లోకల్ హాస్పిటల్స్ 23 హాస్పిటల్లో మేము 23 హాస్పిటల్లో పెడదామని మొదలుపెట్టాము ఒక మూడు వారు చేస్తున్నారు మిగిలిన వాటికి రోటరీ క్లబ్తో కలిపి రెడ్ క్రాస్ సంస్థ గుంటూరు రెడ్ క్రాస్ సంస్థ మిగిలిన అన్ని చోట్ల కూడా ఈ ఆక్సిజన్ జనరేటర్ ఎందుకంటే ఇది పర్మనెంట్ ఫ్యూచర్లో కూడా రేపొద్దున ఏదైనా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఇట్లా అంటే మనం తాత్కాలికంగా ఇవ్వాలి కాకుండా భవిష్యత్తుకు కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మనకున్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవి ఆక్సిజన్ జనరేటర్స్ పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ